Varnam Skin and Hair Care Center. Our branches are in Banjara Hills, Manikonda and Gachbauli. Hi andi, namaste. Namaste. Ippudu elections rabothunnayi Andhra lo and Telangana lo. Andhra lo evaru gelustaru antaru? Maybe Jagan Mohan Reddy pair lo annaru. Prasthaniki Navaratnalu ila schemes lo ekkuva unnaru. Jagan garu. కొంతమంది ఏమో జగన్ పాలన బాగాలేదు అంతగా, ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే బాగుండు అంటున్నారు, దానికి ఏమంటారు? కొంతమంది కాదు అంటారు, కొంతమంది ఎవరు చంద్రబాబు ఫ్యాన్స్, ఇప్పుడు మేము జగన్ ఫ్యాన్స్ కాబట్టి మేము జగన్ గెలుస్తారంటాం. మీరు ఎవరు కోటేస్తారు అది జగన్కేనా? మేము జగన్ గెస్తాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, సో ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు అంటారు? సిబిఎం. ఎందుకంత ఇదిగా చెప్తున్నారు గట్టిగా? హిస్ విజనరీ లీడర్. ఇప్పుడు జైల్లో ఉన్నారు, ఆయన మీద ఎన్నో కేసెస్ ఉన్నాయి, ఆయన ఇప్పుడు మొన్నే జైలు నుంచి బయటకు వచ్చారు, సో ఈయన గెలుస్తారని ఎలా చెప్తున్నారు? ప్రూవ్ చేయలేదు కదా, ఏది ఫస్ట్ 270 అన్నారు, 27 వచ్చారు, అది కూడా ప్రూవ్ చేయలేదు కదా. సో వీళ్ళిద్దరిలో ఎవరి పాలన బాగుంది అంటారు, జగన్ గారిదా లేకపోతే సిబిఎం? నేను క్వశ్చన్ కూడా అడగక ముందే చంద్రబాబు నాయుడు గారే అని భలే చెప్పేస్తున్నారండి ఈయన. ఆల్వేస్ సిబిఎం. మీ ఓటు ఆయనకేనా? ఆయనకే. మొన్న చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళాడు కదా, అంతకు ముందు నుండి చరిత్ర తీస్తే చంద్రబాబు నాయుడు చాలా చరిత్ర ఉంది కదా, సేమ్ ఈయన కూడా అంతే ఉంది. కాకపోతే ప్రజలకు దగ్గరకు తీసుకెళ్ళి ఆయనలాగా పంచుకో దోచుకో అనేది లేకుండా నేను పంచిపెడతా ఉన్నాడు ప్రజలకు. దాని గురించి పట్టణాల్లో ఉండే వాళ్ళకంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళకు మంచి పథకాలు అందుతున్నాయి కాబట్టి నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాను. మరి కొంతమంది ఏమో కొన్ని ప్రాంతాలకి మాత్రమే ఆయన పాలన బాగుంది, ఇంకొంత దగ్గర బాగాలేదు అంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు? అది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఆంధ్ర గురించి తెలియదు అంటారు, ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ పోయిన తర్వాత చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తే కాదు, అది అక్కడ గ్రామాల్లో ఉండే వాళ్ళని అడిగితే చెప్తారు ఆయన పరిపాలన ఎలా ఉంది అని. అంకుల్, ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి ఆంధ్రాలో అండ్ తెలంగాణలో, ఆంధ్రాలో ఎవరు సీఎం అవుతే బాగుంటుంది అంటారు? మా ఆంధ్రాలో అయితే చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది అమ్మ, మరి అంటే అభివృద్ధి గట్టా ఏం లేదు, అసలు ఏమి పరిపాలన కూడా ఏం బాగాలేదు, అంతా కూడా ఎలాగుందంటే ఇలాగ వలస వచ్చేయడం కూడా ఆంధ్ర జగన్ గురించి. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది అమ్మ. అయితే అంకుల్, మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు ఉన్నాయి, మొన్నే బెయిల్ మీద బయటకు వచ్చారు, మరి ఆయన అయితే బాగుంటుందంట? అమ్మ, కేసులు ఉంటాక బాగుంటాకే ఎన్నో ఇల్లు కట్టుకున్నారు, ఎంతో మందికి గృహాలు కట్టుకున్నారు, ఎంతో మంచి 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 పనులు చేశాడు, చదువుకునే కుర్రోళ్ళకి ఉద్యోగాలు అనేవి ఈయన ఇచ్చాడు. ఈయన ఏమి ఇచ్చాడు అమ్మా? ఏట్లకి ఏమేమి లేదు కదా, ఏదో సంక్షేమ పథకాలని పెట్టారు తప్ప ఏమి ఎవరికి కొంతమందికి అంతేనో కొంతమంది అన్నట్లేదు. హాయ్ అండి. హాయ్. హాయ్. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, సో ఆంధ్రాలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు, జగన్ గారా చంద్రబాబు నాయుడు గారా? ఎవరు వచ్చినా నాయకత్వం అనేది సరిగ్గా చేయట్లేదు. మరి ఎలా, ఒక నాయకుడు అయితే ఉండాలి కదా? ఉండాలి, కానీ వాళ్ళు మనం అనుకుంటాం వాళ్ళు ఆ టైంకి ఉండరు, కాబట్టి మనం నాయకుడు అనేది మనమే ఎంచుకోవాలి, మంచి నాయకుడు. అలా ఎవరని ఎలా ఎవరని మనం సెలెక్ట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఒక ఓట్లకు ముందు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్తున్నారు, ఎలక్షన్ తర్వాత ఒక విధంగా చెప్తున్నారు, మనం ఎక్స్పెక్ట్ చేయడం కదా. నాది 2021లో ఎంబీఏ పాస్ అయ్యాడు, బట్ నా ఫీజు రెమిస్ పడటం వల్ల 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ ఎంబీఏ సర్టిఫికేట్స్ మొత్తం కాలేజీలు నిలిచిపోయి, ఇప్పుడు నేను చదివి నేను ఎంబీఏ కంప్లీట్ చేశానంటే నేను ప్రూఫ్ ఎలా చూపించాలి, ఏం చూపించాలి, మీరే చెప్పండి. ఇలాంటప్పుడు ఏ సీఎం అని అనుకుంటే నాకేం వస్తుంది? నాకేం రాలా, నాకేం యూస్ లేదు. బట్ నేనైతే నోటాకి వేయాలని ఫిక్స్ అయ్యాను. మీరు ఓటు వేయద్దు అనుకుంటున్నారా? అసలు ఏ నాయకుడికి ఏమి నోటాకి వేసేస్తాను. ఎవరికి వేయకుండా నోటాకి వేసేస్తారు? ఓకే, మీరండి. ఏం చెప్తామండి, చంద్రబాబు నాయుడు జైలు వేసారు, ఆయన ఉంటే కొంచెం అభివృద్ధి బాగుండేదేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఆయన అన్ని స్కాములు చేసుకుంటా మోసాలు చేసుకుంటా చేస్తున్నారు. నేనైతే ఈసారి వస్తే చంద్రబాబు నాయుడు, లేదంటే నోటాకి. అంతేనా? అంతే. నమస్తే. నమస్తే మేడం.
సార్, ఇప్పుడు ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి, సో ఆంధ్రాలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు, చంద్రబాబు నాయుడు గారా జగన్? ఆంధ్రాలో అయితే జగనే రావాలి మేడం, జగనే మనం సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు ఇంతకుముందు ఇక్కడికి మనం తెలంగాణలో ఉన్నప్పుడు మంచి చేసినారు పనులు, కానీ ఇప్పుడైతే జగన్ గారే రావాలి. ఇప్పుడైతే రూలింగ్ పార్టీ అయినానే ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే మంచిగా ఉంటుంది ఆయన. ఎందుకంటారు సార్? ఎందుకంటే కొంతమంది కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేశాడు, ఇంకో కొన్ని ప్రాంతాల్లో చెయ్యలేదు అని చెప్పి చెప్తున్నారు, మళ్ళీ ఆయన వస్తే ఎలా అంటారు? అవును మేడం, 5 ఇయర్స్లో అన్ని పనులు జరగవు మనకి, ఇంకొక 5 ఇయర్స్ మనం అవకాశం ఇస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఎన్ని మనకు ఎన్ని ప్రాంతాల్లో అయితే పనులు అయినాయో, ఇంకా ఎన్ని ప్రాంతాలు పెండింగ్ ఉన్నాయో, ఇంకొక 5 ఇయర్స్ మనం టైం ఇచ్చి చూస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఆంధ్రాలో అయితే జగనే రావాలి మేడం. నమస్తే అంకుల్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఏసీపీ గెలుస్తుంది ఆంధ్రాలో. ఎలా? ఎలాగంటే అన్ని పథకాలు ఇస్తున్నాడు కదా, మరి పథకాలు ఇచ్చేటప్పుడు గెలుస్తాడు కదా, అన్ని ఇస్తున్నాడు కదా, ఎవరు ఇవ్వలేదు ఇంత ముందు. మరి కొంతమంది ఏమో ఆయన పాలన అంత బాగాలేదు అని చెప్పి అంటున్నారు. తెలియదు, గిట్టినోళ్ళు గిట్ల మాటలు మాట్లాడతారు, గిట్టినోళ్ళు అన్ని ఉండే పింఛన్ నుంచి తెచ్చి ఇస్తాడు, డోహరా మహిళలకు ఇస్తాడు, అందరికి అన్ని అవకాశాలు ఇస్తాడు. ఎవరు ఇచ్చారు ఇంతకుముందు రాజకీయ నాయకులు చెప్పు, ఇంతకుముందు చేశారు పెద్ద పెద్ద వాళ్ళు, ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదుగా, మరి ఆయన ఇస్తాడు. మా అమ్మో పుణ్యం చేస్తాడు కదా, మరి అలాంటప్పుడు ఆయన గెలుస్తాడు, నేరే వాళ్ళకి ఎయ్యరుగా. ఇది సమస్యలు మొత్తానికి అయితే మీ ఓటు ఎవరికి అంటారు? మరి ఆ ఓటు ఏముంది, ఆ రోజు అక్కడ ఉదయాలకు బహుమంతులు ఎవరికి ఇస్తే వాళ్ళకి వస్తాం. అంతేనా? అంతే. థ్యాంక్ యూ అండి. ఓకే అంకుల్. నమస్తే. నమస్తే అమ్మ. అంకుల్, ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు, చంద్రబాబు నాయుడు గారా జగన్? చంద్రబాబు నాయుడు గెలిస్తేనే బాగుంటుంది. మరి ఇప్పుడు ఆయన మీద ఎన్నో కేసులు వేశారు, మొన్నే బెయిల్ మీద బయటకు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ కేసులు వేస్తున్నారు కదా? అవన్నీ వేస్తున్నాయి, అయ్యేటప్పుడు అన్ని ఆయన రూపం ఆగిపోతాయి, ఏమి ఉండదు కేసులు కట్టాను. జగన్ దుర్మార్గ పరిపాలన పోవాలి. ఇవాళ మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చామంటే ఆ జగన్ పరిపాలన గురించి ఇక్కడికి వచ్చేసాం. ఇదే రేపు పొద్దున ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గెలకనక జగన్ గెలిస్తే హైదరాబాద్ అంతా ఆంధ్ర వాళ్ళే ఉంటారు, ఇంకేం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు, నిలువు నేడ కూడా లేదు. ఇవాళ మాది భీమవరం వెస్ట్ గోదావరి, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే 5 గంటలు 6 గంటలు వెళ్ళిపోతాం. విజయవాడ నుంచి భీమవరం వెళ్ళాలంటే 5 గంటలు పడుతుంది బస్సు. రోడ్లన్నీ గోతులు, ఏమీ లేదు, అంత శూన్యం మాట. అది అంతకుముందు ఏదో ఆగిత్నం అంతా ఉచితే రౌడీజం పిచ్చి మీరిపోయింది, రౌడీజం తప్ప కానీ ఇంకేమీ లేదు, ఒక అభివృద్ధి అన్నది ఏమీ లేదమ్మా. అది ఎట్టు బస్సులో కూడా జగన్ రాకూడదు, జగన్ వస్తే మట్టుకి హైదరాబాద్ అంతా ఆంధ్ర వాళ్ళే ఉంటారు. అది థ్యాంక్స్ అంకుల్. నమస్తే అంకుల్. నమస్కారమ్మా. ఎలా ఉన్నారు? మేము బాగున్నామమ్మా. అంకుల్, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు, జగన్ చంద్రబాబు నాయుడు గారా? జగన్ చంద్రబాబు నాయుడు అడిగారు కదా మీరు, చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇప్పుడైతే ప్రస్తుతానికి జగన్ గారు ఉన్నారు కదా, ఆయన వస్తే బాగోదా? మళ్ళీ ఆయన చేసిన పనులు చాలా అభివృద్ధి పనులు, ఎన్టీ రామారావు పీరియడ్లోనే చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చేసినటువంటి చంద్రబాబు నాయుడు విభజన అయినాక 5 ఏళ్ల పరిపాలన చేసిండు. ఇప్పుడు జగన్ పరిపాలన వచ్చింది, వాళ్ళ తండ్రి ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉండే ఆయన తెలుగుదేశం పీరియడ్లో ఆదరణ పథకం లబ్ధిదారులకు ఇచ్చాడు, పనిముట్లు ఆదరణ పథకం అని. ఇది 30 ఏళ్ళకి చరిత్ర ఉంది. 83లో ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని బలోపేతం చేసి మా అమ్మను మరణానంతర 9 ఏళ్ల పరిపాలన ఉమ్మడి పరిపాలన చేసి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాల పరిపాలన చేసి ఓటమి చేసిన చంద్రబాబు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు మొన్నటి పరిస్థితి చూస్తే 40-50 రోజులు జైల్లో ఉన్నాడు. కాబట్టి మేము చూసినాము, మీడియా ప్రకారంగా చూసింది చెప్తున్నాము, 40-50 రోజులు కస్టడీలో ఉంచినందుకు వలన విపరీతంగా పెరిగి ఆదరణ పొంది ఆ ప్రజల బలం తోటి ఆయన విజయం సాధిస్తాడు. ఇది ఒక మొట్టమొదటి మెట్టు, అతన్ని ప్రథమ మెట్టు ఎక్కడం కాదు, ఇప్పుడు సీఎం అవ్వడమే పెద్ద గొప్ప విషయమైన చరిత్ర మాది. తాండూరు తెలంగాణ. నమస్తే అండి. నమస్తే అమ్మా. సరే, ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి, తెలంగాణలో కూడా, అయితే ఆంధ్రాలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు, చంద్రబాబు నాయుడు గారా జగన్? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తే జగన్ పాలన, ఆయన ఏదో అభివృద్ధి పథకాలు పెట్టాలంటున్నాడు కానీ అది అందరికీ అందుబాటులో లేవు, అందరికీ ప్రయోజనకరంగా లేదు.
రైతులకు మరి ఇబ్బందిగా ఉన్నాయి, రోడ్లు బాగుండలేదు, నానా ఇబ్బందిగా ఉంది, ఆయన చేసేంత దౌర్జన్య పాలనగా ఉంది. మరి చంద్రబాబు వస్తే బాగానే ఉండదు, అందుకీతం చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు, రోడ్లు అవి బాగానే ఉన్నాయి, ఆయన చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఒక్కడే చేయలేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసుకుని ఎవరో ఒకరు సీఎం అయితే బాగుంటుందని మా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎట్లు? బాగానే ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటది, చంద్రబాబా లేకపోతే జగన? గెలవాలి. ఏమందలే కానీ ఇంకా పనులు చేస్తున్నాడు అంతే. వేయించలేడా ఆయన పనులు చేస్తారు? నాకు రాదా ఆయన అడుగుతాలి, నాకు చెప్తారా? ఆయన చెప్తుంటే నేను అంటుండా బస్సు దొరకదు. థ్యాంక్ యూ.